యావత్ ప్రపంచం గర్వపడేలా వజ్రోత్సవాలు నిర్వహించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. దేశభక్తి పెంపొందే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వజ్రోత్సవాల నిర్వహణ తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి గంగుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగున దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొల్పేలా సమున్నతంగా అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలన్నారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు వజ్రోత్సవాల్లో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల. జిల్లాలో 3,08,427 గృహాలున్నాయని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 20 వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకలు 8 ప్రారంభమై 13 రోజుల పాటు కొనసాగి 20వ తేదీన ముగియనున్నాయని అన్నారు. వేడుకల్లో భాగంగా ఆర్మీ పోలీస్ బ్యాండ్తో రాష్ట్రీయ శాల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 11న ఫ్రీడమ్ రన్ అంబేద్కర్ స్టేడియం నుండి తెలంగాణ చౌక్ వరకు 50,000 మందితో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 8న సమారోహంతో ప్రారంభమయ్యే వేడుకలు 9న ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం చేస్తామన్నారు. 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు చేయనున్నామన్నారు. 11వ తేదీన ఫ్రీడమ్ రన్, 12వ తేదీన రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవాల కార్యక్రమాల ప్రసారాల కోసం విజ్ఞప్తి చేయనున్నామన్నారు. 13వ తేదీన విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు, 14వ తేదీ సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇంటింటా జెండా ఆవిష్కరణ, 16న ఏకకాలంలో ఎక్కడి వారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ, 17న రక్తదాన శిబిరాల నిర్వహణ, 18న ఫ్రీడమ్ కప్ పేరుతో క్రీడల నిర్వహణ, 19న దవాఖానాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ, ఇక 20వ తేదీ చివరి రోజు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు, ఇలా 13 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు కొనసాగనున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాగైతే సంబరాలు జరుపుకున్నామో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 20వ సంవత్సరము 50 సంవత్సరాలు జరిగింది. కానీ 75 సంవత్సరాలు చేసే అవకాశం మనందరూ కలిగింది. వజ్రోత్సవాలు చేసుకున్న అవకాశం చాలా భారతదేశం గర్వపడేదిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఇంటిలో కూడా దేశభక్తి ఉప్పొందే విధంగా కార్యక్రమం ఉండాలని చెప్పుకోవాలి ముఖ్యమంత్రి ఆలోచన. దాని ప్రకారం 8 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. 8 నాడు ప్రారంభ సమారోహం, దాన్ని ఎట్లా చేద్దామని మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసుకున్నాం. కానీ ఇందులో ఫ్రీడమ్ రన్ నిర్వహణ ఉన్నది. ఇది పర్యటన నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క కదలాలి. ఇది ఎందుకోసం మన శాసనసభలో ఎందుకు తీసుకోవాలి అంటే, ఇది అధికారికంగా అంటే పొలిటికల్ అయింది కాదు, ఇది కేవలము ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమంగా పోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చూడడం జరిగింది. ఈ విధంగా మనం మీ అందరికీ కూడా గుర్తిస్తాం. ఇప్పటికే మనం సన్నాహ సమావేశం స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇప్పటికే ప్రభుత్వం నేరుగా మన జిల్లా కూడా ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా ఉండాలి. అదేదో రాజకీయ పార్టీ జెండా కాదు కాబట్టి
మన దేశం యొక్క జెండా కాబట్టి మన దేశ జెండా మన ఇంటి మీద ఎగురుతుంది మన గర్వకారణంగా భావించుకోవాలి ఈ రోజు మనకున్న లెక్కల ప్రకారం 3,08,400 ఇల్లు మనం గుర్తించాం అలా కరీంనగర్ కార్పొరేషన్ లో కరీంనగర్లో 1,07,000 దాకా వచ్చింది సో ఇవన్నీ విడగా 3,08,420 ఇళ్ల మీద ఖచ్చితంగా జెండా ఎగరాలి సో ఆ రకంగా ఆయా మున్సిపల్ ఏరియాలలో ఉన్న మేయర్ గారు కానివ్వండి అక్కడ చైర్మన్ గారు కానివ్వండి అక్కడ ఉన్న కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళు ఆ యొక్క అవకాశం తీసుకోవాలి కరీంనగర్ లో కూడా మేమందరం ఉంటుంది ఎన్విరాన్మెంట్ అయితే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని ప్రపంచ దేశాలు అంతా కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వజ్రోత్సవాలు జరుపుకున్న విధంగా ఉన్న విధంగా దేశభక్తి పెంపొందే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు కాబట్టి మనందరం పాల్గొంచుకోవాలి ఇందులో మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేక పాల్గొంచుకున్నామో అలా అందరం కూడా పాల్గొంచుకున్న విధంగా మరి ఇప్పటికే మనకు జెండాలు వస్తే వస్తుంది రేపటి వచ్చేస్తే జెండాలు వస్తాయి ఆ రకంగా మేము ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడ డిస్కషన్ స్టార్ట్ చేసుకుంటాం కమిటీ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది దాంతో జిల్లా మంత్రి గారు చైర్మన్గా ఉంటారు అదేవిధంగా కమిటీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్స్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సిఓ గారు డిఆర్డిఓ గారు డిపిఓ గారు మున్సిపల్ కమిషనర్స్ డిఎస్ఓ డిఎస్ఓ డబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అండ్ ఆర్ఎన్బిఎస్సి వీరందరూ కూడా దీనిలో మెంబర్గా ఉంటారు సో వీరందరం కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో చేయాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది అండ్ ఈ కార్యక్రమంలో రెండు అంశాలు ఉంటుంది ఒకటి 15th ఆగస్టుకు మన జిల్లా పర్యటన చాలా ఇప్పటివరకు